సదాశివ సమాభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ మే పదిహేనవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వారం మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ముఖ్యంగా రవి మేషరాశి మేషరాశియందు వృషభమందు శుక్రబుధ రాహువులు యందు కుజుడు అలాగే వృశ్చిక మందు కేతువు మకరముందు శనేశ్చరుడు కుంభమందు గురుడు ఈ వారంలో మీన మేష వృషభ మిథున రాశుల్లో చంద్రుని యొక్క సంచారం జరగబోతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో పన్నెండు రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒక్క ఆదివారం మినహా మిగతా రోజులన్నీ కూడా పూర్తి చంద్రబలంతో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి తృతీయమందు ఉన్నటువంటి కుజగ్రహం ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాభివృద్ధిని అలాగే ధైర్యాన్ని అలాగే సోదరులతో ఉన్నటువంటి విభేదాలను తొలగించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా కుజగ్రహం చేస్తూ ఉంటే గురుడు ఆర్థికాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నారు అలాగే బంధువుల వల్ల మిత్రుల వల్ల శుభవర్తమానాలు అలాగే వారి వల్ల సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు ఆనందకరమైనటువంటి వార్తలు వీటికి గురుగ్రహం కారణమవుతూ ఉండగా రెండవ స్థానం ముందు ఉన్నటువంటి బుద్ధుడు వర్తక వ్యాపారాలకి పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నారు మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం మేషరాశి వారికి అధికంగా ఉంటుంది జన్మ ఉన్నటువంటి రవిగ్రహం యొక్క సంచారం వల్ల కొంత ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులకి ఈ రాశి వారు ఇబ్బంది పడినప్పటికీ కూడా వాటిని ఈ వారాంతంలో అధిగమించబోతూ ఉన్నారు ఈ జన్మరవి యొక్క దోషము ఈ వారాంతమందు ఈ రాశి వారికి తొలగిపోతూ ఉన్నది తత్ఫలితంగా ఈ జన్మ రవి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప అంటే శరీరం అలసటికి లోనవ్వడము అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావడము అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు క్రిమిసంహారక ఇబ్బందులు ఇటువంటి రకరకాలైనటువంటి వ్యాధులతోటి ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నటువంటి మేషరాశి వారికి వారాంతంలో ఊరట లభిస్తుంది అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశివారు త్వరగా కోలుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మూలికా సేవనం లేదా ఔషధ సేవనం చేస్తూ ఏదైనా అనారోగ్యాల బారిన పడినటువంటి మేషరాశి వారు సత్తవరమే కోలుకొని చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆర్థికాభివృద్ధి బాగుంది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు వాటికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడగలుగుతారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు ఇలా అన్ని రకాలుగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ జన్మర విదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ సూర్యాష్టక పఠనం చేయడం చెప్పదగినటువంటి సూచన తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ వారం శుక్ర బుధ రాహు గ్రహాలు వృషభ రాశిలోనే సంచారం చేయడం ఈ వారాంతంలో రవి రవితో కలుపుకొని నాలుగు గ్రహాలు జన్మరాశి ఎందు సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందుల్ని అనుభవించవలసి వస్తుంది అలాగే ఆరోగ్య పరిస్థితుల పట్ల చాలా శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి ఖర్చు తగ్గించుకుంటూ ఉండాలి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తరుణంలో అవలంబించేటువంటి విధి విధానాలు అనుసరించేటువంటి పద్ధతులు ఒక ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా మన స్తోమతకు మించి వాగ్దానాలు చేయకూడదు అలాగే సోదరులు సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద కొంత చులకనగా మీరు మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చినా కూడా లేదా వారిని నొప్పించేటువంటి విధంగా మాట్లాడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ మాటలను తగ్గించుకొని ఆ భారం మీ మీదే మోసుకుంటూ కొద్దిగా హుందాతనంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది అంతేకాకుండా ఈ వారంలో మొదటి రోజు చంద్రబలం అధికంగా ఉంది ఆ తదుపరి బుధవారం వరకు కూడా చంద్రబలం లేనటువంటి కారణం చేత ఈ బుధవారం వరకు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి దూర ప్రాంత సంచారం కానీ లేదా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా బయట ప్రయాణాలు చేసేటప్పుడు ఒకంత చాలా మనం జాగ్రత్తగా ఉండాలి ఆ తదుపరి బుధవారం దగ్గర నుండి చంద్రబలం వస్తూ ఉన్నది కాబట్టి బుధవారం దగ్గర నుండి వారాంతం వరకు మానసికమైనటువంటి ప్రశాంతత అధికంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు గత వారం మాదిరిగానే ఈ వారం కూడా బాధించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి వలన వారాంతంలో కొద్దిగా ఆనందపడతారు అలాగే ఆర్థికాభివృద్ధి ఒక మాదిరిగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎంత డబ్బు తీసుకొచ్చినప్పటికీ అది ఖర్చు అయిపోతూనే ఉంటుంది దాన్ని నిలపడంలో ఈ రాశివారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతూ ఉన్నాయి ఈ రాశివారు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ జన్మ రాహుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో పదకొండు ఆవృత్తాలు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడము లేదా సుందరాకాండ ఎందు పదమూడవ కానీ ముప్పై ఐదవ కానీ పారాయణ చేయడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి రవి గ్రహం గురుగ్రహం అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత వ్యయమందు మూడు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నా జన్మరాశి ఎందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నా అష్టమముందు శనేశ్వరుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నా వాటి నుండి బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది అనారోగ్య సమస్యల బారిన పడినప్పటికీ కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేదు వాటి నుండి చాలా తేలిగ్గా బయటపడడానికి కావలసినటువంటి శక్తి చంద్రుడు మీకు ఈ వారం ప్రసాదించబోతూ ఉన్నారు ముఖ్యంగా వారం యొక్క ప్రారంభం లాగాయితూ బుధవారం ఉదయం వరకు కూడా లాభ రాజ్యస్థానముల ఎందు చంద్రుని యొక్క సంచారము చంద్రుడు మూలికలు ఔషధాలకి సంబంధించినటువంటి కారకత్వాలను కలిగి ఉండడము తత్ఫలితంగా ఔషధ సేవనం చేస్తూ ఉన్నటువంటి అంటే ఎవరైతే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మందుబిళ్ళలు ఇటువంటివి సేవిస్తూ ఉన్నారో వారు వాటి నుండి కొంత సత్వరమై ఉపశమనం కలిగి ఆరోగ్య పరిస్థితుల్ని పొందడానికి ఈ వారం సావకాశమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కుజుడు జన్మమందు ఉండడం వల్ల జ్వర ఖడ్గవరణం చేయవ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కాలిన గాయాలు ఇవి అవడానికి అవకాశం అధికంగా ఉంది అయితే ఆత్మకారకమైనటువంటి గ్రహం రవి బలంగా ఉన్నటువంటి కారణం చేత మన బంధువులు స్నేహితులు మిత్రులు సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారి నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అంది రావడం వల్ల కూడా మిథున రాశి వారు కొంత ఆనందపడడానికి ఈ వారం అవకాశాలు అధికంగా ఉన్నాయి అయితే ఖర్చు అధికంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది మానసికంగా చాలా భయంగా ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ రాశి వారు డబ్బు నిల్వ చేయడానికి చేసేటువంటి ప్రతి పని కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది విద్యార్థులకి ఇది ప్రతికూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త ఉద్యోగాల్లో చేరడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ్మ చంద్రలగ్నవ శాత జన్మ కుజదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో సప్తాహం అంటే దాదాపుగా ఐదు లేదా ఏడు రోజులు సప్తాహం అనగా ఏడు రోజులు లేదా ఐదు రోజులు సుందరాకాండ పారాయణ ఐదు లేదా ఏడు రోజుల్లో ముగించేటువంటి విధంగా పారాయణ చేయడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి అయితే క్రోధం అధికంగా ఉంటుంది కోపాన్ని జయించి శత్రువులను తగ్గించుకుంటూ ఉండండి విద్యార్థులకు ప్రతికూలమైన సమయము రాజ్యస్థాన ముందు చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో జరగబోతూ ఉన్నది ముఖ్యంగా సోమవారం మంగళవారం బుధవారం ఉదయం వరకు కూడా పదవ స్థానం ముందు చంద్రుడు ఉంటారు దశమస్తో యదా చంద్రహ ఎత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం దశమంలో చంద్రుడు ఉండగా ఏ కార్యక్రమాన్ని మనం చేపట్టినప్పటికీ కూడా అది దిగ్విజయంగా పూర్తవుతుంది అన్నది శాస్త్రవచనం కాబట్టి ఆ రెండున్నర రోజుల్లో మీకు క్లిష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించండి అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి లాభస్థానమందు రాహు బుధ శుక్రుడి యొక్క సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది మిత్రుల వల్ల శుభవర్తమానాలు అలాగే మనకి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా మన చుట్టూ ఉండేటువంటి మిత్రులు కానివ్వండి బంధువులు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి వారందరూ కూడా కలిసి వచ్చి మీకు సహాయం చేసేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి మిథునంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండవ స్థానముందు ఉన్నారు కాబట్టి తత్ఫలితంగా కించిత్ అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంది అలాగే అష్టమంలో ఉండేటువంటి గురువు కూడా కొంత క్రోధాన్ని విద్యుత్ వల్ల మంట వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్ని కూడా ఆయన కలిగిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చంద్రబలం ఉంది అలాగే ఆత్మకారకమైనటువంటి గ్రహం రవి యొక్క బలం ఉంది లాభస్థానం ముందు ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత అన్ని పరిస్థితులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అనారోగ్య సమస్యల నుండి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది విద్యార్థులకి ఇది ప్రతికూలమైనటువంటి సమయము అలాగే ఎవరైతే దూర ప్రాంత సంచారం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ వారం కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగడానికే అవకాశం అధికంగా ఉంది స్థాన చలనాలు విదేశీయానాలు ఇవన్నీ కూడా ఈ వారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలకే తీయబోతూ ఉన్నాయి ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్త అష్టమ గురుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ఒక సప్తాహం అంటే ఏడు రోజుల పాటు గురుచరిత్రని పారాయణ చేయడం ముఖ్యంగా ఈ వారం గురుచరిత్ర పారాయణ చేయడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శనేశ్వరుడు గురుడు రాహువు అనుకూలిస్తూ ఉండగా రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలని శుక్రబుధులు వ్యతిరేకమైన అనుకూలమైన ఇలా మిశ్రమమైనటువంటి ఫలితాలని ఈ గ్రహాలు ప్రసాదిస్తూ ఉన్నాయి లాభమందు కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు ఈ వారం యొక్క ప్రారంభంలో అష్టమ చంద్రుని యొక్క సంచారం వల్ల అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు అలాగే కాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తదుపరి బుధవారం ఉదయం వరకు ఉన్నటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే చంద్రుని యొక్క సంచారం రవితో కలిసి అమావాస్య దాటిన పిదప కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు రావడానికి కూడా ఈ రాశివారికి అవకాశం ఉంది కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది అంతేకాకుండా రుణాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ రుణ బాధలను తగ్గించుకునేటువంటి తరుణంలో మీ యొక్క సంతోషాలని సరదాలని త్యాగం చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశివారికి కనబడుతూ ఉన్నాయి ఆ తదుపరి బుధవారం దగ్గర నుండి శుక్రవారం వరకు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు చాలా యోగ్యంగా ఉన్నాయి ఆ బుధవారం లాగాయితూ చంద్రబలం ఈ రాశి వారికి వస్తూ ఉన్నది తత్ఫలితంగా దశమంలో ఉన్నటువంటి చంద్రగ్రహం యొక్క సంచారం ఆ తదుపరి ఏకాదశ చంద్రుని యొక్క సంచారం చాలా విశేషించి అనుకూలిస్తూ ఉన్నాయి ఈ చంద్రబలం వస్తూ ఉన్నటువంటి సమయంలోనే రవి కూడా ఈ రాశివారికి అనుకూలంగా మారబోతూ ఉన్నారు దశమ స్థానంలోకి రవిగ్రహం యొక్క సంచారం వారం చివరిలో జరగబోతూ ఉన్నది తత్ఫలితంగా వారాంతంలో సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు ఎవరైతే సింహరాశి వారు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి వారాంతంలో బయటపడగలుగుతారో అలాగే కొన్ని కార్యక్రమాలు ఏవైతే ప్రారంభించి ఉన్నారో వాటిలో విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయో అటువంటి విఘ్నాలన్నీ కూడా వారాంతంలో తొలగిపోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి చాలా తేలిగ్గా ఈ రాశివారు బయటపడగలుగుతారు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అనారోగ్య పరిస్థితులు కానీ ఈ రాశివారిని ఇబ్బంది పెట్టవు ఒకవేళ ఇబ్బంది పెట్టినప్పటికీ వాటి నుండి చాలా తేలిగ్గా బయటపడడానికి కావలసినటువంటి అన్ని గ్రహస్థితి అంతా ఈ రాశివారికి చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది కాబట్టి భయాన్ని వదిలిపెట్టి ఈ రాశివారు చాలా ధైర్యంగా వారి యొక్క జీవితం మీద వారు ఆలోచన చేసుకుని వారి జీవిత క్రమాన్ని వారు కొనసాగించవచ్చును వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే రవిగ్రహం యొక్క అనుకూలత కావాలి కాబట్టి ఈ రవిగ్రహం యొక్క అనుకూలత కోసమై ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన సుందరాకాండ పారాయణ చేయండి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ వారం గత వారంతో పోల్చుకుంటే కొంత మంచి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంత మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అష్టమ రవి యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది ఈ వారాంతంలో రవి అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి తొమ్మిదవ స్థానంలోకి సంచారం చేయబోతు ఉన్నారు అలాగే ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి దోషం ఈ అష్టమ రవి అలాగే షష్ట గురుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా వారం యొక్క ప్రారంభంలో చంద్రబలం అధికంగా ఉంది తత్ఫలితంగా ఆదివారం నాడు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఆ తదుపరి బుధవారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వారికి కొంత ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా రవి మార మారుతూ ఉండడానికి రెండు రోజుల ముందు అంటే బుధవారం దగ్గర నుండి గురు శుక్రవారాలు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే ప్రభుత్వం సూచించేటువంటి సూచనలన్నీ కూడా ఈ రాశివారు ఖచ్చితంగా పాటించాలి బుధవారం దగ్గర నుండి శుక్రవారం వరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగపరంగా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా కొంత ఇబ్బంది పడతాయి ఆ తదుపరి వారాంతం దగ్గర నుండి ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి పరమయోగ్యంగా మారబోతూ ఉన్నాయి ఈ వారాంతంలోనే అష్టమరవి యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది కాబట్టి ఎవరైతే కన్యా రాశి వారు అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా వారాంతానికి కోలుకుంటారు అలాగే రవి యొక్క అనుగ్రహం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమంలో రవి ఉండగా అనారోగ్య సమస్యలను కలిగించినటువంటి ఆయన అష్టమం నుండి వెళ్ళిపోయిన తర్వాత అదే రకమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తారు అలాగే ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మార్పు ఈ వారాంతంలో మనకు కనబడబోతూ ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా కూడా గత వారంతో పోల్చుకుంటే కొంత అనుకూలమైన ఫలితాలు కన్యారాశి వారికి వస్తాయి మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మమ చంద్రలగ్నవశాత్ షష్ట గురుదోష పరిహారార్థం అనేటువంటి సంకల్పంతో ఒక సప్తాహం కానీ ద్విసప్తాహం కానీ గురుచరిత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన తదుపరి తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ వారం చంద్రబలం అధికంగా ఉన్నప్పటికీ వారాంతంలో అష్టమ రవి యొక్క దోషం కూడా ఈ రాశి వారికి ఉన్నది ఇప్పటికే అష్టమంలో బుధుడు శుక్రుడు రాహువు అలాగే చంద్రుడు కూడా అష్టమంలోకి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో అష్టమంలోకి రవి కూడా వెళ్ళడం ఒకంత ఇబ్బంది పెట్టేటువంటి అంశం అష్టమం ఆయుస్థానము ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి తులారాశివారు ఇప్పటి నుండి ఒక నెల రోజుల పాటు కనీసంలో కనీసం ఒక పక్షం రోజులు అనగా మే నెలాఖరి వరకు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి పంచమ గురుడు ఆర్థికాభివృద్ధిని కలగజేసినప్పటికీ విచిత్రం ఏమిటి అంటే ఇప్పటి వరకు రానటువంటి ఆర్థిక అభివృద్ధిని సూచించేటువంటి పరిస్థితులన్నీ ఇప్పుడే వస్తూ ఉంటాయి ఇప్పుడు సంపాదించుకోవాలా లేదా ఇంట్లో కూర్చోవాలా అనేటువంటి సందిగ్ధ సందిగ్ధత కూడా ఈ తులారాశి వారిలో ఉంటుంది అయితే సంపాదించుకోవడంలో తప్పులేదు సంపాదన పెరిగేటువంటి సమయం అయినప్పటికీ కూడా ఈ బయట ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ అష్టమంలోకి నాలుగు ఐదు గ్రహాలు వెళ్ళడం అన్నది ఆరోగ్యపరంగా మనల్ని ఇబ్బందికి గురిచేసేటువంటి అంశము అలాగే దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం యథ అన్నారు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇవి మానుకోండి అలాగే కొంత బంధువుల రూపేణా మిత్రుల రూపేణ వచ్చేటువంటి వర్తమానాలు కూడా అవి మనల్ని బాధను కలిగించేటువంటివి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా మే నెలాఖరు వరకు తులారాశివారు గడపవలసినటువంటి సమయం ఆసన్నమైంది గురుబలం ఉంది శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు వారం యొక్క ప్రారంభంలో లేదా బుధవారం దగ్గర నుండి కూడా బుధవారం వరకు కూడా చంద్రబలం అధికంగా ఉంది బుధవారం లగాయితూ ఈ చంద్రుడు అష్టమంలోకి వెళుతూ ఉన్నారు అలాగే రవి కూడా అష్టమంలోకి వెళుతూ ఉన్నారు అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి మూడు గ్రహాలు ఆ బుధవారం తర్వాత ఐదు గ్రహాలు అష్టమంలోకి ఉంటాయి కాబట్టి ఈ పంచగ్రహ కూటమి బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండండి తత్ఫలితంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అదే మహాభాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఖచ్చితంగా సుందరాకాండ పారాయణ చేయండి సుందరాకాండ పారాయణ చేయడం ద్వారా మాత్రమే మీరు ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రవి అనుకూలిస్తూ ఉన్నారు అలాగే శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు చంద్రబలం అధికంగా ఉంది అయితే ఈ రాశి వారికి ఈ వారాంతంలో ఐదు గ్రహాలు ఈ సప్తమ స్థానమందు ఉండబోతూ ఉన్నాయి ఈ సప్తమ స్థానంలోకి ఐదు గ్రహాలు వెళ్ళడం అన్నది ఒకంత ఇబ్బంది పెట్టేటువంటి అంశము అది మన నిద్రా సౌఖ్యాన్ని తగ్గించి వేస్తుంది ఉద్యోగపూర్వకమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది అలాగే మన మాటని పక్క తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ప్రవర్తన పట్ల కూడా పది రకాలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా రాబోతు ఉన్నాయి అష్టమంలో ఉండేటువంటి కుజుడు సప్తమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య దాదాపుగా ఆరు గ్రహాలు మీ సప్తమ అష్టమ స్థానాల్లోనే ఉంటున్నాయి కాబట్టి ఈ వారం దగ్గర నుండి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కొంత ఆచితూచి చేస్తూ ఉండండి దూర ప్రయాణాలకి మీరు చేసేటువంటి ప్రతీ పని కూడా విదేశీయానానికి సంబంధించిన ప్రతి పని కూడా విఫలమవుతూ ఉంటాయి అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి పదోన్నతుల కోసం కానీ ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి డబ్బుని మీరు పొందడానికి కానీ ఇవన్నీ ప్రయత్నాలు కూడా చాలా ఫలించేటువంటి ఆస్కారం ఉంది విద్యార్థులకి ఇది ప్రతికూలమైనటువంటి సమయంగానే మనం చెప్పుకోవచ్చును అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కానివ్వండి ఈ కుటుంబంలో కొన్ని ఏవైతే మనకి రహస్యాలు ఉంటాయో అవి బయటకు పొక్కకుండా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా కొన్ని రహస్యాలని మనం అదే రకంగా కొనసాగించడం అలాగే ఎటువంటి గొడవలు వచ్చినా కూడా అవి పెద్దగా అవి బయట ప్రపంచానికి తెలియకుండా ఇంట్లోనే వాటిని సరిదిద్దుకునేటువంటి పనులని ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా చేయాలి కోపం పెరుగుతూ ఉంటుంది బయట సమాజం మీద ఒక రకమైనటువంటి కోపము అలాగే ఒక రకమైనటువంటి ఇబ్బంది వాళ్ళు కావాలని మన మీద బురద జల్లుతున్నారనో వారు కావాలని మనకి ప్రతికూలంగా ఒక పని చేస్తున్నారనో లేదా పక్కవారు ఇబ్బంది పడ్డారు కదా మనల్ని కూడా ఇబ్బంది పెడదామని వారు ఈ పని చేస్తున్నారని మీకు తెలిసినప్పటికీ కూడా తన కోపమే తన శత్రువు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ వారం మాత్రం కొంత జాగ్రత్తగా మెలుగుతూ ఉండండి ఈ వృష్టికి రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే అష్టమ కుజదోష పరిహారం కోసమై సుందరాకాండ పారాయణ చేయండి ముఖ్యంగా పదమూడవ సర్గని ముప్పై ఐదవ సర్గని పారాయణ చేస్తూ ఉండండి అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వారాంతంలో అంటే బుధవారం దాటిన తదు తదుపరి ఈ రాశి వారికి ఆరవ స్థానమందు ఐదు గ్రహాల యొక్క కూటమి సంభవించబోతు ఉన్నది రాహువు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు ఈ ఐదు గ్రహాలు కూడా ఆరవ స్థానముందు సంచారం చేయబోతూ ఉన్నవి ఇందులో రవి స్థానం స్థానముందు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అలాగే చంద్రుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు రాహువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు తత్ఫలితంగా రోగములు శత్రువులు రుణములు ఇటువంటి స్థానం కింద చెప్పబడినటువంటి ఈ స్థానముందు షష్టే రవవు యత్ర ఎత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనారోగ్య సమస్యల్ని రవి తగ్గించి వేస్తారు అలాగే రాహు శత్రునాశనాన్ని కలిగింపజేస్తే చంద్రుడు మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతారు అయితే అదే సమయంలో షష్ఠ శుక్ర షష్ఠబుధ యొక్క దోషాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ధన వ్యయం అవుతూ ఉంటుంది రుణాలు తీసుకువస్తారు రుణాలకి ధనాన్ని వెచ్చిస్తారు అలాగే కొంత ధనం అవుతుంది కొంత డబ్బు అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది మొత్తం మీద గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత పరిస్థితి మెరుగుపడినప్పటికీ కూడా మనం పరిస్థితిలో మార్పులు వచ్చాయి అనేటువంటి సూచన మాత్రం ఈ రాశి వారికి కనబడదు కానీ ఈ ఆరవ స్థానం ముందు ఉండేటువంటి ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈ ధనురాశి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి రుణ బాధల్ని తగ్గించుకోవడానికి అలాగే శత్రువులు మన మీద ప్రయోగించేటువంటి ప్రతి అస్త్రము కూడా అది మనకి ఉపయోగపడేది అయి ఉంటుంది అంటే శత్రువులు మీ మీద చేసేటువంటి ప్రతి పని కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం మాని అవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారతాయి ఆ ఒక్క విషయం మాత్రం ధను రాశి వారికి చాలా ఆనందాన్ని విచిత్రమైనటువంటి విషయంగా కూడా ఈ రాశి వారికి అది తోస్తుంది అయితే అర్ధాష్టమ గురుడు తృతి ఏలన్నాటి శని ఈ దోషాలు ఈ రాశి వారికి ఉన్నాయి తృతీయ గురుడు ఏలెన్నాటి శని దోషాలు ఉన్నాయి కాబట్టి గురుబలాన్ని పెంపొందించుకోవడానికై గురు చరిత్రని పారాయణ చేస్తూ ఉండండి ఏలెన్నాటి శని దోష పరిహారానికై మన్యు సూక్త పారాయణ చేసుకుంటూ ఉండండి అలాగే సుందరాకాండ పారాయణ ఈ సమయంలో చేయడం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారం తొలగిపోతూ ఉన్నది అలాగే పంచమ స్థానంలోకి ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి రాహువు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు ఇలా ఐదు గ్రహాలు ఐదవ స్థానంలో ఉండడం వల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి క్షణికావేశంలో కోపంలో వాగ్దానాలు కానీ నిర్ణయాలు కానీ చేసుకోరాదు ముఖ్యంగా ఎవరికైనా మాట ఇచ్చేటువంటి తరుణంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఏదైనా జీవితానికి సంబంధించినటువంటి విషయంలో గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన షష్టమందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తుంది గురుబలం ఉన్న కారణం చేత కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ మకర రాశి వారికి ఉన్నప్పటికీ వాటి నుండి చాలా తేలిగ్గా ఔషధ సేవనం ద్వారా ఈ రాశి వారు బయటపడడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా అర్ధాష్టమ రవి దోషము కూడా తొలగిపోయినటువంటి కారణం చేత ఈ రాశి వారికి కొంత కుటుంబ కలహాలు అలాగే ఈ అర్ధాష్టమ రవి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కుటుంబ కలహాలు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు కానివ్వండి కొంత చికాకును కలిగించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఊరట లభించేటువంటి అవకాశం ఈ మకర రాశి వారికి కనబడుతూ ఉన్నది మానసికమైనటువంటి సౌఖ్యం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆదివారం నాడు మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి మీరు సంభాషించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దానివల్ల ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతని ఈ రాశివారు పొందుతారు ఆ తదుపరి వారాంతం వరకు కూడా చంద్రబలం లేనటువంటి కారణం చేత మానసికమైనటువంటి అశాంతి ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఎక్కువ శ్రమిస్తారు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కువ ప్రణాళికలు వేసుకుంటారు కానీ ఆ ప్రణాళికలు తగ్గట్టుగా పనిని మాత్రం చేయకుండా వాయిదా వేసుకోవడం అన్నది ఈ రాశివారిలో కనబడుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై సుందరాకాండ పారాయణ చేయండి సుందరాకాండని ఐదు రోజులు కానీ సప్తాహం కానీ ఆ ఏడు రోజుల్లో కానీ ముగించేటువంటి విధంగా పారాయణ చేయడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి సిద్ధిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రవిగ్రహం శుక్రగ్రహం బుధ గ్రహం చంద్రగ్రహాలు ఈ వారం అనుకూలిస్తూ ఉన్నాయి అయితే ఈ వారాంతంలో రవిగ్రహం యొక్క అనుకూలత తగ్గబోతూ ఉన్నది అర్ధాష్టమ రవి యొక్క దోషం రాబోతూ ఉన్నది అయితే కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశం నాలుగవ స్థానమందు ఐదు గ్రహాలు ఉండడం ఈ పంచగ్రహ కూటమి నాలుగవ స్థానం సంభవించడం అందు శుక్రబుధులు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఈ రాశి వారికి పనిచేస్తూ ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి అలాగే చతుర్థం మాతృస్థానం కాబట్టి తల్లికి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి కుటుంబ సంబంధమైనటువంటి విషయాల నుండి ఏమైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం చెప్పదగినటువంటి సూచన పంచమ స్థానముందు కుజుని యొక్క సంచారము అలాగే జన్మగురుని యొక్క సంచారం వ్యయ శనేశ్వరుడు ఏలినాటి శని యొక్క దోష ప్రభావం వల్ల కోపం అధికంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది ధనం నీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతూ ఉంటుంది అలాగే అర్ధాష్టమ రవి వల్ల ప్రయాణాలు వాయిదా పడతాయి శుభ కార్యక్రమాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కనబడుతూ ఉన్నాయి అయితే వాహన సౌఖ్యం ఉంటుంది ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రతికూలించినప్పటికీ కూడా వాటిని బుద్ధి చాంచల్యంతో ఏదైతే చంచలమైనటువంటి బుద్ధి ఉంటుందో దానితోటి పాడు చేసుకోకుండా పూర్తిగా ఉద్యోగాన్ని కోల్పోకుండా మీరు పై అధికారులతో కానీ లేకపోతే మీ యొక్క గురువుల యొక్క సలహాలు సూచనలు పాటించి మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన చంద్రబలం ఈ రాశి వారికి సోమవారం మంగళవారం బుధవారం ముఖ్యంగా బుధవారం ఉదయం వరకు కూడా ఉంది కాబట్టి మనసుకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తారు మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తారు మానసికమైనటువంటి ప్రశాంతత ఆ రెండు రోజులు కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఆ తదుపరి చతుర్థమందు పంచగ్రహ కూటమి వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సుందరాకాండ పారాయణ ఖచ్చితంగా ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో కానీ సుందరాకాండ పారాయణ చేయడం వల్ల మాత్రమే ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి కుంభరాశి వారు బయటపడతారు వ్యయసని దోషముంది జన్మ జన్మగురుని యొక్క దోషముంది అర్ధాష్టమ స్థానమందు ఐదు గ్రహాల యొక్క స్థితి ఉంది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి బయట ఉండేటువంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీరు మెలుగుతూ ఉండండి సుందరాకాండ పారాయణ చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు మాత్రం సిద్ధిస్తాయి తదుపరి మేనరాశి మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా గత కొద్ది కాలంగా శనేశ్వర గ్రహం తప్పితే ఏ గ్రహము కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాశి వారికి రవి యొక్క బలం రాబోతు ఉన్నది రవి యొక్క బలం సాధారణమైనటువంటి బలం కాదు ఆయన ఆత్మకారకుడు పితృకారకుడు ఉత్సాహానికి కారణమైనటువంటి గ్రహం ఎప్పుడైతే రవి తృతీయ స్థానంలోకి సంచారం చేయబోతు ఉన్నారో ఈ వారాంతమందు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవి గ్రహం ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం తృతీయమందు రవి ఆరోగ్యానికి కారకుడు అలాగే సంతోషకరమైనటువంటి రోజులను గడపడానికి కారకుడు అలాగే కొంత ధైర్యానికి కారకుడు అలాగే అదే సమయంలో ఈ వారాంతంలోనే ఐదు గ్రహాలు ఈ రాశికి తృతీయ స్థానమైనటువంటి ఉపచయ స్థానమందు కేంద్రీకృతం అవ్వబోతూ ఉన్నాయి రాహువు బుధుడు శుక్రుడు రవి చంద్రుడు ఈ ఐదు గ్రహాల యొక్క స్థితిలో రవిచంద్రులు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడంతో ఆత్మకారక గ్రహం మనకారకమైనటువంటి గ్రహాలు చాలా యోగ్యమైన ఫలితాలను ఇస్తూ ఉండడంతో మిత్రుల వల్ల శుభవర్తమానాలు మనకు ఉండేటువంటి మిత్రులు కానివ్వండి మనకుండేటువంటి సన్నిహితులు కుటుంబ సభ్యుల వల్ల కొంత లబ్ధి పొందేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు తగ్గడానికి ఆస్కారం ఉంది అయితే ఉద్యోగ విషయంలో స్థాన చలనాది విషయాలకు సంబంధించిన ఇబ్బందులు కొన్ని వెంటాడుతూ ఉంటాయి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి ఏదైతే మిత్రుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఏదైతే లబ్ధిని పొంది ఉన్నారో మీరు కూడా అలాగే ఇతరులకు కూడా సహాయం చేయాలి అనేటువంటి విషయాలను చాలా బలంగా నమ్మి ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ మేనరాశి వారికి కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా మానసికమైనటువంటి సౌఖ్యం అధికంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి తగాదాలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి విభేదాలు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది కానీ మానసికమైనటువంటి భయం అధికంగా ఉంటుంది అర్ధాష్టమ కుజదోషం ఉన్నంత వరకు కూడా ఆ దో భయం అధికంగా ఉంటుంది కాబట్టి సుందరాకాండ పారాయణ చేయండి ముఖ్యంగా సప్తాహం అంటే ఏడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ తొమ్మిది రోజుల్లో కానీ సుందరాకాండ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం అధికంగా ఉంటుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక